అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెండు రకాల మిల్క్ షేక్స్ చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలే కాదండి పెద్దలు కూడా ఇష్టంగా తాగుతారు అండ్ హెల్తీ కూడా మరి రెండు రకాల మిల్క్ షేక్స్ ని ఎలా చేయాలో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ముందుగా బాగా పండిన రెండు బనానాలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన మిల్క్ని 2 కప్స్ వరకు యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇందులో వెన్నెలా ఐస్ క్రీమ్ 2 స్కూప్స్ యాడ్ చేసుకోవాలి 2 స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి గ్లాస్ అంచుల చుట్టూ హర్షీ సిరప్ అప్లై చేసుకొని మరో ప్లేట్లో గ్రేట్ చేసిన చాక్లెట్ని కోట్ చేసుకోవాలి అలాగే గ్లాస్ లోపల హర్షీ సిరప్తో డెకరేట్ చేసుకోండి ఇలా హర్షీ సిరప్తో గ్లాస్ డెకరేట్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ షేక్ని గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని హర్షీ సిరప్తో డెకరేట్ చేసుకుంటే సరే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వెనిలా ఫ్లేవర్ మిల్క్ షేక్ రెడీ మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేకపోతే ఐస్ క్రీమ్తో అయినా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వెనిలా ఫ్లేవర్ బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయింది కదా నెక్స్ట్ ఓరియో మిల్క్ షేక్ ఎలా చేయాలో చూసేద్దాం ఓరియో మిల్క్ షేక్ కోసం 10 ఓరియో బిస్కెట్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఇలా అన్ని పీసెస్గా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇవి పటిక కలకండ పిల్లలకి పాలలో మిక్స్ చేసి ఇస్తాం కదా ఆ కలకండ అండి ఆ కలకండని క్రష్ చేసుకొని 2 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే కాచి చల్లార్చిన చిక్కెన్ పాలను 1½ కప్ వరకు యాడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇందులో 2 స్కూప్స్ వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి గ్లాస్ అంచుల చుట్టూ హర్షీ సిరప్ అప్లై చేసుకొని మరో ప్లేట్లో ఓరియో బిస్కెట్ పౌడర్తో కోట్ చేసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓరియో మిల్క్ షేక్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి పైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఓరియో బిస్కెట్ లైట్గా క్రష్ చేసి వేసుకోండి ఓరియో మిల్క్ షేక్ అయితే రెడీ అయింది చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే సరే ఎంతో టేస్టీగా ఉండే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తాగే 2 రకాల మిల్క్ షేక్స్ అయితే రెడీ ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్